फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स नेमिके वीडियो लो मनम यूट्यूब वीडियोस की एंड स्क्रीन्स एंड कार्ड्स అనేవి ఎలా యాక్ట్ చేసుకోవాలనితే మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీరు గనక వీడియో అర్థమవాలంటే ఎండ్ వరకు అయితే చూడండి ఏంటంటే అప్పుడే మీకు ఈ వీడియో అనేది క్లిష్టల్ క్లియర్ గా అయితే అర్థమవుతది నేను ఏ టు జెడ్ ఎలా యాక్ట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తాను ఫస్ట్ మీరు మీ వీడియోస్ కి ఎండ్ స్క్రీన్స్ కాని కార్డ్స్ కాని యాక్ట్ చేసుకోవాలనుకుంటే మీ క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్లి ఇక్కడ URL అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీరు మొబైల్ లో కూడా చేసుకోవచ్చు నేనైతే మీకు సిస్టమ్ లో చూపిస్తాను మొబైల్ లో కూడా ఏం చేస్తారంటే క్రోమ్ అనేది ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఈ లింక్ అయితే ఓపెన్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ వీడియోస్ కి ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ లోకి అయితే మీరు వెళ్ళండి కంటెంట్లోకి వెళ్ళాక మనకి ఏంటంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే వీడియోకి మీరు ఎండ్ స్క్రీన్ అనేది లేదా కార్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలనుకున్నారో ఆ వీడియో అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను మీరు ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ వీడియో నేను దీనికి ఒకసారి మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వీడియో కనుక మీరు ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ అని ఉంది కదా పెన్సిల్ సింబల్ మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి అయితే మీకు పెన్ స్క్రీన్ అయితే నేను వేసుకున్నాను ఓకే ఇప్పుడు మీకు నేను ఇంకోటి పెట్టి చూపిస్తాను ఫస్ట్ మనకి ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే రీసెంట్ అప్లోడ్ అంటే ఏంటంటే మీరు రీసెంట్గా అప్లోడ్ చేసింది ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట బెస్ట్ వ్యూవర్ అంటే ఏంటంటే మీది ఎవరే మీ వీడియోస్ ఏంటి ఉన్నాయి ఇక్కడ మీ వీడియోస్ ఉన్నాయని ఏవైతే వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చావో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది లేదు మీకు వేరే వీడియో యాడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ ఎలిమెంట్ అని ఉంది కదా ఎలిమెంట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి మనం ఇక్కడ వీడియోస్ ప్లేలిస్ట్ ఛానల్ మీరు ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎండ్ స్క్రీన్గా ఓకే నేను మీకు ఇప్పుడు వీడియో యాడ్ చేసి చూపిస్తాను దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ వీడియో మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది ఓకే మీరు కనుక మీ ఛానల్లో వీడియోస్ నుంచి కనుక చూస్ చేయాలనుకున్నారనుకోండి వీడియో అనేది చూస్ స్పెసిఫిక్ వీడియో అని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే మీ ఛానల్లో ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఏ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ వీడియో అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను ఓకే ఇదిగో ఈ విధంగా ఏంటంటే వీడియో అనేది సెలెక్ట్ అయిపోద్ది ఇలా ఏమో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఎండ్ స్క్రీన్స్ కార్డ్స్ వల్ల ఇంకే సపోజ్ వ్యూయర్స్ అని వాళ్ళు వచ్చి ఈ వీడియో చూసారనుకోండి మేము ఇలా కనిపించినప్పుడు ఏంటంటే మనకి వీడియో ఎండ్ అయిపోయాక వాళ్ళకి కనుక ఈ వీడియో కూడా కావాలంటే ఇక్కడ నుంచే చూస్తారనమాట మనకి వ్యూస్ కూడా కొంచెం ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇలా ఏంటంటే మనం ఎండ్ స్క్రీన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఇలా 4 అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకో వీడియో యాడ్ చేసి చూపిస్తాను ఇలానే కిందకి వెళ్ళేసి ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎండ్ స్క్రీన్స్ అవుతాయి ఇవన్నీ ఏంటంటే మనకి వీడియో కంప్లీట్ అయిపోయినాక ఇలా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ మీద అయితే క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయగానే మనకైతే సేవ్ అయిపోతాయి అన్నమాట ఎండ్ స్క్రీన్స్ అనేవి మీరు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే చూడండి నేను యాడ్ చేసిన 1, 2, 3 వీడియోస్ అయితే ఉన్నాయి ఓకే ఈ విధంగా ఏంటంటే మనం ఎండ్ స్క్రీన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కార్డ్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను దానికి మీరు కార్డ్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ఆల్రెడీ నేను ఇక్కడ ఒక కార్డ్ అనేది యాడ్ చేసి ఉన్నాను ఓకే ఒక కార్డ్ అనేది నేను యాడ్ చేసి ఉన్నాను ఇప్పుడు మీకు ఇంకో కార్డ్ నేను యాడ్ చేసి చూపిస్తాను దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కార్డ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు వీడియో యాడ్ చేయాలనుకున్నారా ప్లేలిస్ట్ యాడ్ చేయాలనుకున్నారా ఛానల్ యాడ్ చేయాలనుకున్నారా లింక్ యాడ్ చేయాలనుకున్నారా అని అడుగుతుంది ఓకే నేనేంటంటే వీడియో యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి వీడియో మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏ వీడియో మీరు యాడ్ చేయాలనుకున్నారైతే సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ నేను ఈ వీడియో అనేది యాడ్ చేయాలనుకున్నాను ఓకే వీడియో అనేది యాడ్ అయిపోయింది ఓకే మీకు వీడియో అనేది యాడ్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవడం అంటే మీకు ఇక్కడ
ఫస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు హౌ టు అప్లై. నేను ఈ వీడియోనే సెలెక్ట్ చేశాను కదా. ఇక్కడ మీరు ఏంటంటే ఐ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమి యాడ్ చేశారో ఇక్కడ చూపిస్తారు. చూడండి, ఇక్కడ నేను 3 వీడియోస్ అనేవి యాడ్ చేశాను, 1, 2, 3. ఇలా చూసుకోవచ్చు అన్నమాట మనం ఏ వీడియోస్ అనేవి యాడ్ చేసామో. ఎప్పుడైతే వ్యూయర్ చూసేటప్పుడు కూడా పైన ఏంటంటే మనకి ఐకాన్ బటన్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఏమైనా వీడియోస్ వేరే చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం వీడియో కార్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఒక 5 కార్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మన వీడియో లిమిట్ని బట్టి. ఓకే, అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సేవ్ అయిపోగానే ఏంటంటే మనకి వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అన్నమాట. యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఆ వీడియో చూసినప్పుడు మనకైతే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ అనేవి మన వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే మన ఈ ఒక్క సపోజ్ ఈ ఒక్క వీడియోని వ్యూయర్ చూసినప్పుడు ఇన్కేస్ వ్యూయర్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూస్తాడు. అలా చూడటం వల్ల ఏమవుతుందంటే మన వ్యూస్ అనేవి స్లైట్లీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.